ఈనాటి రోజు కేంద్రం బడ్జెట్ సమావేశాలు పెడితే ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఆశగా ఒక తల్లి లాంటిది తప్పనిసరిగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు కూలీలు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు ఆశిస్తారు మరి దాదాపుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భవించినప్పటి నుంచి బడ్జెట్ కేటాయింపుల్లో పూర్తిగా ఈ రాష్ట్రానికి తగిన విధంగా తెచ్చేటువంటి నాయకులు కరువైన పరిస్థితి అయింది రెండు మూడు సంవత్సరాలు దాదాపు ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు ఇది మూడో బడ్జెట్ గతంలో ఇచ్చిన బడ్జెట్ను ఎక్కడ తిరిగి అంతో ఇంతో మేలుగా చేసేదానికి లేదా మరింత కేటాయింపులు అదే విధంగా ఒత్తిడి పెంచి నయానో భయాన వారి నుంచి రాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈనాడు జరిగినటువంటి పరిస్థితులేమి ఈ అనంతపురం జిల్లాకు ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం అని చెప్పని అనంతపురం సెంట్రల్ జైలు దగ్గర 500 ఎకరాల్లో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే దాని ఊసే ఇద్దే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ యూనివర్సిటీ వస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు పేరు వస్తుందనే ఆలోచన తప్ప అంటే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఆలోచనగా చేయడం ఆనాడు విభజనలో పూర్తిగా 25 మంది ఎంపీలు మేము వస్తే ఈ రాష్ట్రం కావాల్సిన విధంగా పురోగమనం చెందుతుంది ఆ విధంగా నన్ను గెలిపిండి అని చెప్పిన పాదయాత్ర చేసి మీ మేనిఫెస్టోను ఓ బైబిల్ గానో భగవద్గీత గానో ఖురాన్ గానో భావించినటువంటి మీ యొక్క మేనిఫెస్టో ఏమైంది ఈరోజు మరి ఇలాంటి దాన్ని చేసేటప్పుడు మీ యొక్క అసమర్థత లేకుంటే మీ మంత్రులు అక్కడ ఏదైనా వాళ్ళతో లాలూజీపడి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు వాళ్ళ దగ్గర పోయి ఏదైనా చెప్పడానికి మన యొక్క స్థాయి సారడం లేదా మరి అనునిత్యము నువ్వు ప్రతిరోజు లెటర్ రాస్తా ఉండవు అయ్యా మా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా పూర్తి దివాలా తీస్తూ ఉంది కరోనాతో ఇబ్బంది పడుతున్నాం రైతులు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు విద్య వైద్యం అన్ని విధాలు నష్టపోతున్నాం తప్పనిసరిగా మాకు సహాయ సహకారం అందించాలని అనునిత్యము మీ యొక్క 42 మంది సజ్జలు రాపకిస్తారని వదులుకొని సలహాదారు నుంచి ప్రతిరోజు ఒక పేపర్ పంపిస్తాడు మరి ఎవరి కోసం ఈ పేపర్లు పోయినాయి ఎందుకోసం ఈ పేపర్ చేరి మరి ఈ కేటాయింపుల్లో మనకు జరిగినటువంటి లాభం ఎంత నష్టం ఎంత మరి ఇలాంటి జైలైనప్పుడు రేపు పొద్దున ఈ రాష్ట్రం ఏమైపోతుందని ఒకసారి మీరు ఆలోచించరా ప్రజలు మీకు ఎందుకు అధికారం ఇచ్చినారు మాకు కూడా కష్టసుఖాల్లో ఆదుకోవడానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి మమ్మల్ని ఆదుకుంటుందనే ఆలోచనతోనే మిమ్మల్ని 25 మందిని ఎంపీలు గెలిపించి 151 ఎమ్మెల్యేలు గెలిపిస్తే మీరు ఈనాడు కనీసం ప్రతిరోజు పోయి వెంకటరామస్వామి బొమ్మ తీసుకుని పోయి సెలవు కప్పి మోదీని గడిచి కాలు పట్టుకోవడమే తప్ప మరి ఈ రాష్ట్రానికి ఒరిగిందేమి ఇప్పటికైనా రైతుల పక్షాన పూర్తిగా పండిన పంట గిట్టుబాటు ధర లేదు రైతులు ఏదైనా అమ్ముకోవాలంటే అకాల వర్షాలు మళ్ళీ ఇచ్చేటువంటి ఎరువులు ఈనాడు రాష్ట్రంలో ఎరువులను అదే పనిగా ఒక్కొక్క యూనిట్ మీద 500 రూపాయలు వేస్తూ వచ్చినాడు పూర్తిగా ఎరువులు అయితే కాకుండా పోవచ్చు విత్తనాల గింజలు కావచ్చు పూర్తిగా పెట్రోల్ కావచ్చు ఈ దాని మీద ఏదైనా పక్కన రాష్ట్రం గురించి 11 రూపాయలు ఒక లీటర్ తగ్గిస్తే ఈ చేతగాని ప్రభుత్వం కనీసం 2 రూపాయలను తగ్గించి నేను కూడా తగ్గించని ఒక ఆలోచన చేయగలిగినావా మరి ఏమిటి నువ్వు చేస్తాను నీ ప్రజలకు పూర్తిగా ఒత్తాస పలుకుతాండవు ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అందుకే ఈ ప్రజానీకానికి అందరికి కూడా మేము విన్నపం చేస్తాం తెలుగుదేశం పార్టీ అంటే ప్రజాపక్షంగా ఉంటుంది ప్రజల కోసమే పనిచేస్తుంది అధికారం కోసం కాదనేది నానుడి మొదటి నుంచి తెలిసింది ఆనాడు 33,000 ఎకరాలు సాధించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కాదు ఈ 29 రాష్ట్రాల్లో 3 ఎకరాల పొలం ఇచ్చేవాడు లేడు ఈ రోజుతో 33,000 ఎకరాలు సేకరించి అమరావతినే ఒక రాజధాని కానీ సాక్షాత్ ప్రధానమంత్రి చేత ఆ రోజు శంకుస్థాపన చేపిస్తే కనీసం దాన్ని చేసినటువంటి వారి దగ్గరైనా మీరైనా అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేటచ్చు కదా అయ్యా మాకు అమరావతి అనే దానికి మద్దతు నిర్ణయించి శంకుస్థాపన చేసినాం మీరు ఎందుకు దాన్ని మాకు సాయం చేయకూడదు దానికి కావాల్సిన నిధులు ఎందుకు కేటాయించలేదని గట్టిగా ఏనాడైనా అడిగినారా మరి ఆనాడు మనకున్నటువంటి స్థాయిలో మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఎంపీలు ఇమీడియట్గా మనకు ప్యాకేజీ లేదంటే విత్ఇన్ సెకండ్ లోపల రాజీనామా చేయించాడు మరి ఈనాడు మీరు కూడా రాజీనామా చేసి ధైర్యంగా మీరు కూడా ముందుండి మాకు కూడా కావాలని అడగండి తప్పనిసరిగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్ర ప్రజానీ కోసం పనిచేయాలని చెప్పని గట్టిగా ఆ యొక్క కేంద్రం నుంచి నిధులు రాబట్టి ఈ యొక్క ప్రజానీకాన్ని కాపాడవలసిన బాధ్యత పూర్తిగా 60 లక్షల ఇళ్ళు మాత్రమే 80 లక్షలు ఇచ్చినాయి మరి 80 లక్షల ఇళ్ళు 29 రాష్ట్రాలకు పంచితే మనకెంత వస్తుంది 13 లక్షలు 15 లక్షల రూపాయలు వస్తుంది మరి ఈ రకంగా చేయగలిగితే మన పేదలకు మీరు ఇవ్వగలుగుతారా మరి అంటే ఇళ్ళ కూడా పూర్తిగా ఎప్పుడో చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కనీసం అంటే ఎన్టీ రామారావు ఇచ్చిన కాలంలో ఇచ్చిన ఇళ్లను పూర్తిగా ఇవ్వద్దు డబ్బు రూపకంలో 10,000 రూపాయలు ఓటేసి చెప్పి దాన్ని అమ్ముకుంటే పరిస్థితి తెచ్చినా మన రాష్ట్రం
ఈ రోజు కూడా అన్ని రాష్ట్రాలు కూడా గ్రహిస్తాండాయి మనం ఏం చేస్తాండామో మన ప్రభుత్వం ఎంత విధానంగా నడుస్తాందో అందరిలో కూడా తలవంచే విధంగా చేస్తాండరు ఈ దీని మార్పుని ఈ ప్రజానీకం మీద పూర్తిగా గట్టిగా వారి మీద మిగిలిన అఖిలపక్షం మీద ఏర్పాటు చేయండి అందరు మీ చేత కాకపోతే మిగిలిన పార్టీని కలపండి అక్కడ పోయిన తర్వాత మన కేంద్రం నుంచి నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేదానికి మీ వద్దు పని చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తాను।